పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో మా ఓవైసీ గారికి గెలుస్తారని అనుకుంటున్నారా, మా జిల్లా దగ్గరికి గెలుస్తారా? మనకు డెవలప్ కోసం అయితే బీజేపీ రావాలంతే, అంతే. ఇక్కడైనా సెంట్రల్లో రావాలంటే ఇక్కడ కూడా సపోర్ట్ ఉంటే ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. ఎవరన్నారు ఎక్స్పీరియన్స్ లేదు? ఆమె చెప్పేది ఒక్కొక్కటి చూడండి, చూస్తే తెలుస్తుంది. ఆమె ఆమె ప్రశ్నించేటోళ్ళకు సమాధానాలు వస్తున్నాయా లేదా? ఓడిస్తారని కాదు కానీ ప్రజలు గెలిపించుకోవాలంతే, డెవలప్ కావాలి అనుకున్నప్పుడు గెలిపించుకోవాలంతే. ఇప్పుడు ఇది కులాలకి ఇలా అనుకోవద్దు, డెవలప్ కావాలనుకోవాలి చేపించుకోవాలి. మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మాదిలత గారికి ఆయా ఓల్డ్ సిటీ కష్టాలు తెలుసా డెవలప్మెంట్లో? ఆమె పుట్టింది ఎక్కడ చెప్తుంది కదా, అక్కడ పెరిగింది, చేసింది, హై స్కూల్ కాలేజ్ అన్నీ అక్కడ జరిగింది కదా, ఆమెకు తెలుసు. ఆమెకు అవకాశాలు ఇప్పుడు వచ్చినాయి, వచ్చింది కాబట్టి మనం సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. నమస్తే అంకల్. హలో చెప్పండి. ఆల్రెడీ ఓసీఏ గెలుతారు, ఆమెకు డిఫిట్ మాధవి లాగా తప్పకుండా చేస్తుంది. తెలుసు, ఆమె ఓల్డ్ సిటీలో పుట్టినాయి, ఓల్డ్ సిటీ క్యాండిడేట్. ఆమె మాది అయితే మొత్తం ఆమె ఆమెకే సపోర్ట్ ఉంది, కానీ వాళ్ళు బోగస్ ఓటర్ని ఏమేమో చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఒక ఒక ఎట్లయినంటే ఒక ఒక పాకిస్తాన్ లాగా ఒక ఏరియా చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరు అక్కడ ఎవరు రారు, ఏం చేయరు, దాంతో వాళ్ళు గెలుస్తారు. నమస్తే అన్న. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ నడిచినాయి కాబట్టి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఓవైసీ గారా మాధవీలత గారా? ఇక్కడైతే మాధవీలత ఉన్నారు. మరి మాధవీలత గారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, దాని పట్ల మీ అభిప్రాయం? అది గ్రౌండ్ లెవెల్ పే కామ్ కర్ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్ పే కామ్ కర్ ఉన్నారు మాలూమ్ హై, ఇస్లియే ఉన్కి లహర్ దిఖ్ రహీ అభీ. మరి మాధవీలత గారికి పాత బస్తీ ప్రజల కష్టాలు తెలుసా? అన్నీ తెలుసు. పాత బస్తీ ప్రజలు మాధవీలత గారికి ఎందుకు ఓటు వేయాలి? అసలు పని చేస్తారు దానికోసం. మరి ఓవైసీ గారి డెవలప్మెంట్ ఏమైనా పాత బస్తీలో ఏముంది అనుకుంటున్నారు? ఏం లేదు. నమస్తే అంకల్. నమస్కారం. ఇప్పుడు మరి హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఓవైసీ గారు గెలుస్తారా లేదా మాధవీలత గారు గెలుస్తారా? మాధవీలత గారికి ఇస్తా సార్. మరి మాధవీలత గారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, దాని పట్ల మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏమున్నాయంటే సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తున్నాయి, ఏం పని చేస్తున్నాయి ఆయన, ఆ వర్క్ తోటి చూసుకొని నేను మాధవీలతకి ఓట్ చేస్తున్నా. మీరు మాధవీలత గారికి హైదరాబాద్ కష్టాలు తెలుసా? అన్నీ తెలుసు కదా, ఇక్కడనే కదా ఆయన. అసలు మరి మాధవీలత గారికి పాత బస్తీ ప్రజలు ఎందుకు ఓట్ వేయాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ కోరికి. అన్నీకు సభీ లోగోకు అప్నా అప్నా హక్ మిల్నా ఇసీలియే. బహుత్ పిఛడా హై ఓల్డ్ సిటీ, డెవలప్మెంట్ బహుత్ పీచే హై. ఆధే లోగోకే బ్యాంక్ అకౌంట్స్ నహీ హై, ఆధే లోగోకో రాషన్స్ నహీ హై. థోడే భీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హై, ఉస్కో రాషన్ కార్డ్స్ అవైలబిలిటీ నహీ హై. వాటర్ కా ప్రాబ్లమ్ హై, పానీ నహీ మిల్ రహా హై. వో సబ్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ హోనా తో సెంట్రలైజ్ జో గవర్నమెంట్ రహేంగి వహీ అగర్ యహాన్ రూరల్ మే భీ ఆయేగి తో పూరా వర్క్ డెవలప్మెంట్ బహుత్ ఫాస్ట్ హోగా ఉస్కే లియే. మరి ఓవైసీ గారు ఇప్పుడు వచ్చి ఏమైనా డెవలప్మెంట్ ఏం చేయలేదు అనుకుంటున్నారా? ఓవైసీ గారు కిత్నే సాల్ సే యహాన్ పే సీట్ పే, ఏ లొకేషన్ ఉన్కే ఇస్మే హీ ఆతా హై. ఉన్సే అభీ కభీ ఆప్కా ములాకాత్ హువా తో పూచియే కభీ బేగం బజార్ పే పదయాత్రా కరే క్యా ఉన్హే, పబ్లిక్ కా ప్రాబ్లమ్స్ కభీ పూచే క్యా, ఎంపీ హై నా ఉన్హే భీ యహాన్ కే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కభీ బేగం బజార్ గోషామల్ డివిజన్ కా పబ్లిక్ కా కుచ్ ప్రాబ్లమ్స్ పూచే క్యా, పూచియే ఉన్కో, హమ్ బోల్నే కా కుచ్ భీ నహీ హై. ఎంపీ సాహబ్ కో పూచియే యహాన్ కే ప్రజెంట్ గోషామల్ కే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కరే క్యా, కభీ కోయి పబ్లిక్ సే రిలేషన్ బనాయే క్యా. 40 సాల్ సే ఓసీజీ కభీ భీ తో ఆయా ఇధర్ తో పూచియే నా, వహీ తో మే బోల్ రహా హూం, మే తో పైదా హోకే 48 సాల్ హో గయా, మే తో అభీ ఏక్ బార్ భీ నహీ దేఖా ఉన్కో యే గలియో మే ఘూమ్తే హువే. అగర్ ఆప్కా ములాకాత్ ఉన్సే హోతా హై తో ఆప్ పూచియే ఉన్కో. మతో బరాబర్ ఆప్కో మాధవీలత జీ కో జీతనే కా చాతే హో? హమ్ తో మోదీ జీ కో దేఖ్ కర్ మాధవీలత కే లియే కర్ రహే హై. సెంట్రల్ మే అగర్ రూరల్ గవర్నమెంట్ అగర్ డెవలప్ కర్తీ హై తో యహాన్ పే భీ ఉన్కా రిప్రజెంట్ జో కరేగా, మాధవీలత రహో చాహే ఔర్ కోయి రహో, హమ్ సెంట్రల్ గవర్నమెంట్ కో దేఖ్తే హుయే ఉన్కో ఓట్ కరేంగే. అంకల్ ధన్యవాద్. నమస్తే అన్న. నమస్తే అన్న. పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఓవైసీ గారు గెలుస్తారనుకుంటారా మాధవీలత గారు గెలుస్తారా? మాధవీలత.
మాదిలా దగ్గరికి వెళ్ళేవంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా, దీని పట్ల మీ అభిప్రాయం? లేకిన్ బీజేపీ ఆనా చాయే యహాన్ పే. మరి మాదిలా దగ్గరికి పాదబస్తీ కష్టాలు తెలుసా? మాగమే ఉన్కు. మరి మాదిలా దగ్గరికి హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఊనో హిందూ బీజేపీ కార్యకర్త బీజేపీకు జానా అప్నేకు తెలంగాణమే ఇస్ బీచ్ వయసే భీ అప్నేకు కన్నా హే బీజేపీకి దియే సపోర్ట్ కన్నా హే బీజేపీ చాయేంగి. ठीक है, हैदराबाद पार्लियामेंट है तो माधवी लता जीतने को चाह रहे हो? हाँ, बीजेपी माधवी लता से.